హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్కి సంబంధించి ఆల్రెడీ ఎవరెవరు హౌస్ మేట్స్ ఫిక్స్ అయ్యారు అని అయితే నేను లాస్ట్ చెప్పాను అనమాట సో ఇప్పుడు ఓల్డ్ హౌస్ మేట్స్ని ఎవరెవరిని మన బీబీ మేనేజ్మెంట్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు అని అయితే ఒకసారి చూసుకుందాం సో ఫస్ట్ నేను వచ్చేసి అందులో శ్రీముఖి సో శ్రీముఖి అయితే సీజన్ ఫైవ్లో కూడా సీజన్ ఫోర్లో కూడా వచ్చిందనమాట తను సో అయితే బీబీ మేనేజ్మెంట్ వాళ్ళు మళ్ళీ కాంటాక్ట్ అయ్యారు బీబీ సెవెన్కి అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందనమాట సో దాని తర్వాత సీజన్ టూ రన్నర్ అంటే మన కౌశల్ విన్నర్ అనమాట సీజన్ టూలో సో రన్నర్ అప్ అంటే మన గీతా మాధురి సో గీతా మాధురిని కూడా వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు బీబీ సెవెన్కి అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో దాని తర్వాత ఆదర్శ ఆదర్శ్ సీజన్ వన్ రన్నర్ అనమాట సో శివబాలాజీ విన్నర్ అయితే సీజన్ టూ వన్లో ఫస్ట్ సీజన్లో ఆదర్శ్ అనే వ్యక్తి రన్నర్ అనమాట సో అతన్ని కూడా అడిగారు బీబీ మేనేజ్మెంట్ వాళ్ళు అనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది సో ఆదర్శ అయితే మంచి హెవీ స్ట్రాంగ్ ప్లేయర్ అనమాట అతను సో బీబీ బీబీ సీజన్ వన్ చూసిన వాళ్ళైతే ఆదర్శని అయితే జెన్యున్గా ఉన్నాడనమాట ఆదర్స్ సో తనైతే చాలామంది ఇష్టపడతారు సో దాని తర్వాత అయితే మిత్రా శర్మ బీబీ స్టాప్లో వచ్చిందన్నమాట తను సో మిత్రా శర్మ కూడా మేనేజ్మెంట్ వాళ్ళు మ్యాక్సిమం కరారు చేశారు అయితే ఒక ఇన్ఫర్మేషన్ సో దాని తర్వాత లాస్య మంజునాథ సో లాస్య యాంకర్ లాస్య కూడా సీజన్ సెవెన్కి అయితే అడిగారు అని అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ప్రజెంట్ అయితే లాస్ట్ ఏ గారు అయితే ప్రెగ్నెంట్ అనమాట సో తనైతే వస్తుందా రాదా అయితే హండ్రెడ్ పర్సెంట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం అయితే రాదు అని అయితే నేను చెబుతూ ఉన్నాను బట్ సోషల్ మీడియాలో అయితే లాస్ట్ ఇయర్ పేరు కూడా వినిపిస్తూ ఉందనమాట సో దాని తర్వాత ఈ సీజన్లో రీసెంట్గా సీజన్ సిక్స్ సంబంధించి గీతు రాయల్ అయితే నైన్త్ వీక్లో ఎలిమినేషన్ అయిపోయింది సో తను కూడా ఈ సీజన్ సెవెన్కి అయితే అడిగారు అని అయితే ఒక ఇన్ఫర్మేషన్ సో గీతు రాయల్ ఈసారి వస్తే మాత్రం ఎలాంటి స్టాటజీస్తో వస్తుంది అయితే తన ముందే ఫిక్స్ అయ్యింది అనేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట సో దాని తర్వాత బీబీ సెవెన్ బీబీ కేఫ్ యాంకర్ వచ్చేసి యాంకర్ శివ గారు అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉంది సో ఎందుకనంటే తనైతే కాంట్రవర్షియల్గా యాంకరింగ్ బాగా చేస్తున్నాడు కాబట్టి సో తనైతే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది అలానే మన బీబీ సెవెన్ హోస్ట్ వచ్చినట్లయితే బాలకృష్ణ గారు కానీ లేకపోతే దగ్గుబాటు రాణా గారు వీళ్ళిద్దరిలో అయితే ఒకరైతే ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయన్నమాట సో అది ఫ్రెండ్స్ ఓల్డ్ కండక్షన్స్ అయితే ప్రజెంట్ ఇప్పటివరకు అయితే ఇంతమందిని మాత్రమే బీబీ కే బీబీ మేనేజ్మెంట్ వాళ్ళైతే కాంటాక్ట్ అయ్యారు అయితే ఒక ఇన్ఫర్మేషన్ సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని బీబీ అప్డేట్స్ కోసం మన తారా ఆల్రోడ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్